ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఫిట్నెస్ కోసం సైక్లింగ్ మొదలుపెట్టారు ముగ్గురు మహిళలు. సరదాగా మొదలైన వారి సైక్లింగ్ జర్నీ హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నిర్వహించిన ఓ కాంపిటీషన్లో రికార్డు నెలకొల్పింది. ఆ ముగ్గురు మహిళలు కలిసి కేవలం నెల రోజుల్లోనే దాదాపు 9,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి రికార్డు సృష్టించారు. శరీరానికి మంచి వ్యాయామంతో పాటు మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఈజీ వర్కౌట్ సైక్లింగ్. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మానసిక ఒత్తిడిని జయించే శక్తి సైక్లింగ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. కష్టపడి కసరత్తులు చేసి బరువు తగ్గని వారు సైతం సరదాగా సైక్లింగ్ చేస్తూ వెయిట్ లాస్ అవుతున్నారు. ఈ బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికినా ఫిట్నెస్ ను పెంచుకోవటం కోసం ఎక్కువ మంది సైక్లింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇదే కోవలోకి వస్తారు మన హైదరాబాద్ కు చెందిన గృహిణులు రాజకృష్ణ, ప్రియాంక జైన్, నిర్మిత. రాజకృష్ణ, ప్రియాంక జైన్, నిర్మిత గృహిణులు. ఖాళీ సమయంలో ఫిట్నెస్ కోసం అటు ఉల్లాసాన్ని ఇటు వ్యాయామాన్ని సమంగా ఇచ్చే సైక్లింగ్ ను ఎంచుకున్నారు. రోజు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు వెళ్లి సైక్లింగ్ చేసేవారు. ఈ సైక్లింగ్ లోనే ఈ ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు వీళ్లు 50 నుంచి 60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఇండియా వైడ్ గా ఒక కాంపిటీషన్ నిర్వహించింది. ఈ పోటీలు రాజకృష్ణ, ప్రియాంక జైన్, నిర్మితలు పాల్గొన్నారు. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నిర్వహించిన పోటీలో పాల్గొని రోజుకు 100 నుంచి 200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. ప్రొఫెషనల్స్ కాకపోయినా ముగ్గురు కలిసి మొత్తం నెల రోజుల్లో 8,812 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి సత్తా చాటారు. అంటే దాదాపు హైదరాబాద్ నుంచి కేప్ టౌన్ వరకు ఉండే దూరాన్ని ఒక్క నెలలోనే సైక్లింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ఈ పోటీలో 7వ స్థానంలో నిలిచారు. వీరులు రాజకృష్ణ 4,400 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్ చేయగా, ప్రియాంక జైన్, నిర్మితలు చెరు 2,000 పైచిలుకు కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. ఈ పోటీలో వ్యక్తిగతంగా రాజకృష్ణకు 3వ స్థానం దక్కింది. ఐఎమ్ రాజకృష్ణ, ఐఎమ్ 36 ఇయర్ ఓల్డ్. ఐఎమ్ స్టార్టెడ్ సైక్లింగ్ 20 మంత్స్ బ్యాక్. జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫిట్నెస్ ఐ కేమ్ ఇన్ టు డూయింగ్ సైక్లింగ్. సో ఎవ్రీ వీక్ ఐ యూస్ టు చెక్ మై వెయిట్. So that gives me immense pleasure that weight reduction is going on and I can explore places. I am meeting new friends every day. First I registered as a member, then later on they are conducting so many events and cycling league. So I thought of taking part in Hyderabad cycling league. So it's a 31 day challenge. So initially we thought of doing 50 kilometers to 60 kilometers per day. We used to record everything in Strava. So in that that scoreboard we can see that people are doing 100 and 150 per day. So we pushed our limit so that we can do at least a good score. मेरा नाम प्रियंका जैन है और हम हैदराबाद साइक्लिस्ट ग्रुप से हैं. इस साइकिलिंग के लिए हम लोग सुबह डेली अर्ली मॉर्निंग निकल जाते थे. कभी 4:30, 5 o'clock मैक्स टू मैक्स हम स्टार्ट होते थे घर से. एक दिन में अराउंड 8 to 10 hours हम लोग साइकिल करते थे. कभी 100+ भी होता था, कभी नहीं भी हो पाता था. चाहे बारिश आती थी या धूप हवा, वॉट एवर द क्लाइमेटिक कंडीशंस, हम लोग साइकिल चलाते ही रहते थे. बिकॉज हमको था कि हमारी टीम को विन होना था. उन 82 टीम्स में से हमारी टीम टॉप 7th नंबर पर आई थी एंड इंडिविजुअली मैं टॉप 19th राइडर में आई थी. और ये लीग के लिए हम लोगों को हमारी फैमिली को भी देखना था, बच्चों की पढ़ाई भी देखनी थी, एवरीथिंग वी हैव टू सी. सो हमारी फैमिली का सपोर्ट रहा काफ़ी इसमें एंड मेरे बच्चों का भी सपोर्ट रहा. एंड माय डॉटर आल्सो पार्टिसिपेटेड इन दिस लीग, माय हस्बैंड आल्सो पार्टिसिपेटेड इन दिस लीग. सो ओवरऑल बहुत फन था और हमने बहुत कुछ सीखा इस नेकलेस रोड पर साइकिल चलाते चलाते. सो आई स्टार्टेड विथ साइकिलिंग. सो प्रियंका वॉज हेल्पिंग मी. With help of Priyanka and Avinda ji, with group rides and everything, I increased my endurance level and my confidence. Phir dhiye dhiye then I did 100 kilometers, then 200. And in this league, Priyanka and Raji, they were my teammates. They supported me a lot.
and we used to do every day. I did 2014 kilometers, and it was a bit challenging as we used to do before 50-60, but we reached up to 100 also some days. This event actually increased the endurance level or confidence level bahut improve hua. Main 7 to 8 hours karti thi, and last day was very challenging. Us din bahut baarish hone se us din 100 complete karna tha 2000 reach hone ke liye, to wo din 6 to 7 hours cycling kiya. As a team we stood 7th in the league, and individually Raji stood 3rd and Priyanka 19th. I was 24th or 25th. సైక్లింగ్లో రికార్డ్ నెలకొల్పటంపై ముగ్గురు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత మంది మహిళలు సైక్లింగ్ వైపు వచ్చి ఫిట్నెస్ సాధించాలని సూచిస్తున్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు హైదరాబాద్ చెందిన ఈ ముగ్గురు మహిళలు. ఒకవైపు గృహిణులుగా తమ వంతు పాత్ర పోషిస్తూనే మరోవైపు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నిర్వహించిన ఒక ఈవెంట్లో దాదాపు 9,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు మరింత మంది మహిళలు సైక్లింగ్ వైపు వచ్చి ఫిట్నెస్ సాధించాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రవికాంత్, ఈ న్యూస్ హైదరాబాద్.